హలో అండి నమస్తే నేను మ్యాను ఈరోజు ఎంతో టేస్టీ అయినా సొరకాయ హల్వా చేసుకుంటున్నామండి దీన్ని ఆనపకాయ అని కూడా అంటారు మరి ఈ హల్వా చేసే ముందు ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ప్రాసెస్ ఏంటి చూద్దామా సొరకాయ హల్వా కోసము ఒక సొరకాయ తురుముకొని వాటర్ అన్నీ పిండేసుకోవాలండి ఇలా ఒక బౌల్ అయింది ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను కొద్దిగా నెయ్యి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ మీకు నచ్చినవి ఏవైనా ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి దీంట్లో జీడిపప్పు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోవాలి మనకి చూసారుగా బాగా వేగిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో మరికొద్దిగా నెయ్యి వేసుకుందాము మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా సొరకాయ సొరకాయ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఆ విధంగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి నేను ఒక కప్పు సొరకాయకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసానండి మీకు ఎక్కువ కావాలంటే కనుక రుచి చూసుకొని మీకు కావాల్సినంత వేసుకోవచ్చు ఈ చక్కెర అనేది మనకి బాగా కరిగిపోవాలన్నమాట కరిగిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలండి పచ్చి పాలు కనుక వేసినట్లయితే ఒక్కోసారి విరిగిపోతాయి కాబట్టి మీరు పాలు కాచినవి చల్లారిన తర్వాత వేసుకున్నట్లయితే పాలనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఈ పాలు పోసిన తర్వాత పాలన్నీ కూడా ఇంకిపోయే వరకు కలపెట్టుకోవాలండి ఇలా ఇంకిపోవాలండి ఇంకొక రెండు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది వాసన మాత్రం భలే ఉందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది చూసారుగా మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాము మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు హల్వా మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి చూసారుగా ఎంతో టేస్టీ అయినా సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ కదా మరి మీకు ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్